ఈరోజు వాక్య సందేశము ప్రభు యొక్క హృదయాన్ని కదిలించేవి ఏమిటి? మొదటిగా మధ్యవర్తిత్వపు ప్రార్థన దేవుని హృదయాన్ని గొప్పగా కదిలించి వేస్తుంది. రెండవదిగా దైవచనమ దేవుని హృదయాన్ని కదిలించగలనటువంటి ఆ శక్తి దేవుని దృష్టికి ఎవరైతే యథార్థంగా ఉంటారో వారు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబిచ్చేస్తాడు. ఆయన దృష్టికి ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో వారు ప్రార్థన చేసిన వెంటనే ప్రభు వారు మొరలు ఆలకిస్తాడు. ఇక మూడవదిగా ఉపవాస ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించి వేస్తాయి. ఉపవాస ప్రార్థనలు కొన్ని సంవత్సరాల నుండి కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 ఇయర్స్ నుండి ఐఎమ్ కండక్టింగ్. ప్రతి మారు 21 డేస్, 40 డేస్, 3 డేస్, 7 దినాలు, 3 దినాలు, 21 దినాలు, 40 దినాలు దేవుడు నన్ను ప్రేరేపించిన ప్రతి మారు కూడా ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటాను. వేల మంది వచ్చి పాల్గొంటూ ఉంటారు. ఆ సమయంలో నా హృదయంలో దేవుడిచ్చే ఆ కాన్ఫిడెన్స్ ఎంత అత్యధికంగా ఉంటుందంటే, దేవుడు అద్భుతం చేసి తీరతాడు, నా తండ్రి ఆశ్చర్యకరమైన కార్యాలతో తన ప్రజలను దర్శిస్తాడు. ఉపవాస ప్రార్థనలో ఎప్పుడూ విననటువంటివి ఎంత అద్భుతంగా ఉంటాయంటే, 15 సంవత్సరాల క్రితం ఇంట్లో మా హస్బెండ్ వెళ్ళిపోయాడండి. ఉపవాస ప్రార్థన 7 దినాల్లో పాల్గొన్నా, ఇంకా 2 రోజులు ప్రార్థన ఉంది, మా భర్త తిరిగి వచ్చేశారండి. 20 సంవత్సరాల క్రితం భూమి తగాదాలు ఉన్నాయండి పాస్టర్ గారు, జస్ట్ ఉపవాస ప్రార్థన ప్రారంభించిన 2 రోజే భూతాఘాత నుంచి విడుదల కలిగిందండి. మా పాప మెచ్యూర్ అవ్వాలని ప్రార్థన చేశానండి. 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది, వెరీ నెక్స్ట్ డే 6 o'clock ఫోన్ కాల్, మా పాప మెచ్యూర్ అయిందండి అని. ఇలా ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో కార్యాలు దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించి వేస్తుంది. స్వయాన యేసు ప్రభువారే చెప్పారు, కేవలము కొన్ని కార్యాలు జరగాలంటే ఉపవాసము ప్రార్థన వల్లనే సాధ్యమని ప్రభు సెలవించారు. నెహెమ్యా గ్రంథం 1:4 ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అంటున్నాడు. జనులు దేవుని మార్గములు విడిచి నడిచినప్పుడు వారికి కలిగిన శిక్ష, వారు అనాథలుగా దేశ నలుదిక్కులా చెదరగొట్టబడి యెరూషలేం యొక్క దేవాలయపు గోడలు కాల్చివేయబడినటువంటి ఆ ఉదంతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నెహెమ్యా ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేయగా మొర దేవుడు విన్నాడు. ఇతను ఒక గవర్నర్గా ఉన్నాడు, రాజు యొక్క పానము ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇతను యాజకుడు కాదు, పాస్టర్ కాదు, మాస్టర్ కాదు, ఇతనికి ఏ సంబంధము లేదు. కానీ దేవుని యొక్క కార్యములకు వచ్చిన చింత, అయ్యో మన నా దేవుని యొక్క కార్యాలు ఆగిపోయాయే, దేవుని ప్రజలు చెల్లా చెదరైపోయారే, రాజాతిరాజు యొక్క బిడ్డలు ఎంత ఘనంగా బ్రతకాల్సిన వాళ్ళు, ఎంత ఘనహీనతకి దారితీసింది మా పరిస్థితి, ఈ దుర్భరమైన పరిస్థితికి కారణం నా ప్రజల యొక్క తిరుగుబాటుతనమే కదా, నా ప్రజల యొక్క అవిధేయత కదా అని ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేయగా, ఏ వ్యక్తి అయితే కన్నీరు కాచి ఉపవాసం ఉన్నాడో ఆ వ్యక్తినే యెరూషలేము కట్టడానికి దేవుడు పంపించాడంట. అతను ప్రార్థన చేసిన వెంటనే రాజు హృదయాన్ని దేవుడు కదిలించటం, అక్కడ దేవాలయం కట్టడానికి అవసరమైన వస్తు సామాగ్రి అంతా అన్ని దేశపు రాజే సమకూర్చడం, అవన్నీ తీసుకుని విత్ పర్మిషన్స్తో వెళ్ళి మందిర నిర్మాణము, దేవుని కార్యాలు జరిగించటం, ప్రజలందరినీ కూడా పిలిచి దేవుని యొక్క న్యాయ విధులు, ఆ కట్టడలు, శాసనాలని వివరించినప్పుడు ప్రజలు పశ్చాత్తాపడటం, ఈ కార్యక్రమాలని త్వర త్వరగా జరిగిపోతాయి దేవుని బిడ్డలారా. యోవేలు గ్రంథం 2:23-27 రాయబడి ఉంటుంది. ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేయగానే వారి జీవితాల్లో బ్లెస్సింగ్స్ ఈ విధంగా దేవుడు ఇచ్చాడంటండి. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును, గానుకులు పైగా పొర్లి పారును, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అని నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఏదైతే మీరు కోల్పోయావు మరలా దేవుడు మనకు అనుగ్రహించును గాక. నువ్వు కోల్పోయిన ప్రతిదీ మరలా నీ జీవిత అనుభవంలోనికి దేవుడు సమకూర్చును గాక. నువ్వు కోల్పోయిన ఆరోగ్యం తిరిగి మరలా నీ దేవుడు నీకు అనుగ్రహించును గాక. నువ్వు కోల్పోయిన సంతోష సమాధానాలు ఆ దేవాత దేవుడు తిరిగి అనుగ్రహించును గాక. నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఐక్యత ఒకప్పుడు ఉండేది, అది కోల్పోతే తిరిగి ఆ ఐక్యత, ఆ అనురాగం, ఆ ప్రేమ నీ కుటుంబంలోనికి ప్రభు దయచేయును గాక. సర్వ సమృద్ధి మరలా తిరిగి నీ కుటుంబంలోనికి, నీ గడప గుమ్మములోనికి వచ్చును గాక. ఇవన్నీ ఉపవాస ప్రార్థన ద్వారా జరిగే గొప్ప కార్యాలు దైవజనమ. నేను హృదయం కదిలిపోతుందంట ఉపవాసం ఉన్న ఆయన ప్రజలు అన్నపానములు మని మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు చూస్తూ కూర్చోడు. ఆయన కార్యాలు ప్రజ్వలింపజేసి ఆయన కార్యాలు ఆయన జరిగిస్తానంటున్నాడు. నా జనులు ఇక సిగ్గుపడకుండా వారి జీవితంలో అన్నీ కూడా మేలైనవి, శ్రేష్టమైనవి, అద్భుతమైన కార్యాలు చేస్తానన్నాడు. వారంలో ఒక్కసారైనా ఉపవాస ప్రార్థన చేసే అనుభవం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి దైవజనమ. పెద్దలు, చిన్నలు, స్టూడెంట్స్, ప్రతి ఒక్కరూ కూడా, ఇంట్లో కాలేజ్ చదువుకునే పిల్లలు, వారానికి ఒక్క రోజు, నైట్ అయితే నైట్ ఉపవాసం, పగలైతే పగలు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉన్న రోజున లోక వార్తలు, న్యూస్ పేపర్లు కూడా చదవద్దు. మీరు న్యూస్ పేపర్లో పక్కన పడేయండి, ఆ రోజుకి టీవీలో వార్తలు పక్కన పడేయండి. వ్యర్థమైన సంభాషణలు, ఫోన్ కాల్స్ అన్ని కూడా తగ్గించండి. అత్యవసరమైన ఫోన్ కాల్స్ మాత్రమే రిసీవ్ చేసుకోండి.
మరి వార్తలు వినొద్దంటారు ఫోన్లో మాట్లాడొద్దంటారు మరి ఎవర్తో మాట్లాడాలి ఉపవాసం ఉండి దేవునితో మాత్రమే మాట్లాడు నువ్వు ఫోన్లో మాట్లాడి నీ కష్టాలు ఏమైనా పోయాయా న్యూస్ పేపర్లో ఉన్న లోక వార్తలు తెలుసుకొని నీకేమన్నా అభివృద్ధి జ్ఞానం అమితమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో నొచ్చిపడ్డాయా అవేమీ రాకపోగా దిగులు చింతే కదా నీకుంది ఇవన్నీ కూడా మన జీవితాల నుంచి తొలగిపోవాలి మన మీద దుష్టుడు పెట్టిన ఈ బరువు భారాలు తొలగిపోవాలంటే ఈ లోక వార్తలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక పక్కన పెట్టి ఆ ఉపవాస దినమున అధికమైన బరువులు అధికమైన పనులు మాని నువ్వు తలస్నానం చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ఒక 20 అధ్యాయులు 30 అధ్యాయులు బైబిల్ వాక్యం చదువుకొని దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించి స్తుతి కీర్తనలు 4 పాడుకొని నీ హృదయంలో ఉన్నటువంటి బాధనంతా వ్యక్తపరిచి అయా ఈ ప్రార్థనలను జవాబిచ్చినందుకే నీ కృతజ్ఞత స్తోత్రములు నాయన ఈ దినమంతా నేను ఉపవాసం ఉంచుండగా నా శరీరానికి బలహీనత రాకుండా నాకు ఇంకా శక్తినివ్వండి అయ్యా నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆహా నీ మనసులో ఎంత సమాధానం దేవుడిస్తాడు ఎంత శాంతిని నీకు అనుగ్రహిస్తాడు ఎంత జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఎంత కృపని నీ ప్రభు నీకు అనుగ్రహిస్తాడు దైవజనమా ఈ లోక యాత్రలో ప్రతి పోరాటము ప్రతి శోధన ప్రతి శ్రమను జయించడానికి దేవుడు ఆల్రెడీ మనకి మార్గాలు తెరిచే ఉంచాడు ఎలా వెళ్తే నీ సమస్యలు తీరుతాయో నువ్వు అర్థం కాకుండా సతమతం అవ్వాల్సిన పరిస్థితి లేదు నువ్వు ఈ విధంగా చేస్తే నీ సమస్యలన్నిటి నుంచి నీ ప్రభు నీకు విడుదలిచ్చి నేను బలపరుస్తానన్నాడు ఉపవాసము ప్రార్థన కలిస్తే ఎలా ఉంటుందంటే రన్వే మీద నుండి ఆ ఫ్లైట్ ఏ విధంగా ఎగురుతుందో అలానే ప్రార్థన ఉపవాసము రెండు మింగిలైన వెంటనే నువ్వు సమస్యలకు పైగా ఎగరటానికి దేవుడికి శక్తిని అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డలారా పక్షిరాజు వలె నువ్వు బలము పొందుకుని పై పైకి విమానాన్ని నువ్వు పట్టుకో చూద్దాం ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళ ఆశీర్వాదాలు ఎవరు ఆపుతారో చెప్పండి ఇప్పుడు నీ ఆశీర్వాదాలు ఎవరు ఆపజాలరు నీ సమస్యల కన్నా పైగా నీ శోధనల కన్నా పైగా నీ ఇబ్బందుల కన్నా పైగా నీ దేవుడు నువ్వెక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కించి కూర్చోబెడతాడు దేవుని బిడ్డలారా ఇది ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఇంత గొప్పది చివరిగా ఎటువంటి వారు దేవుని హృదయాన్ని కదిలించగలరు నాలుగవదిగా మనం గమనించినట్లయితే నీ జీవితం ఎంతో విలువైంది అని నువ్వు గ్రహించుకోగలిగితే నువ్వు జ్ఞానివయ్యతావు నీ జీవితం ఎంతో విలువైందని నువ్వు తెలుసుకోవాలి ఆ నా బతికెందుకులే అండి నేను ఎందుకు పుట్టానో అమ్మాయిగా అంటారు కొంతమంది నేను ఎందుకు ఇంటికి చిన్న కొడుకుగా పుట్టానో అంటారు పెద్ద కొడుకుగా పుట్టాను అంటారు గిద్దెవని కూడా అలానే ఉన్నాడు రావయ్యా నేను యుద్ధంలో నీకు జయమిస్తానంటే పెదవి విరిచి గిద్దెవని ఏమంటున్నాడు నా గోత్రాలన్నింటిలో నేను చివరి గోత్రం బెన్యామిన్ గోత్రం నేనేం చేస్తాను నీ గోత్రంతో నాకేం పని నీ హృదయంతో నాకు పని ఉంది నేను చెప్పిన మాట అంటే చాలు గోత్రాలతో నాకు పని లేదు నేను మనిషిని కాదు గోత్రాలు పై ఆకారాలు అందచందాలు ఎత్తుపడవు చూడటానికి మనుషుడు బాహ్య సౌందర్యాన్ని చూస్తాడు దేవుడు అంతరంగ సౌందర్యాన్ని చూస్తాడు దేవుని పెట్టలారా దేవుడు అంతరంగ సౌందర్యాన్ని చూస్తాడు అందము మోసకరము సౌందర్యం వ్యర్థం యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుందని వాక్యం ఉన్నది కానీ అందచందాలు కలిగిన అమ్మాయిలు కొనియాడబడతారని ఎక్కడా బైబిల్ గ్రంథంలో లేదు దేవుని పెట్టలారా హృదయ అలంకారమే దేవుణ్ణి ఆకర్షిస్తుంది హృదయంలో ఉన్న వినయము పరిశుద్ధతే హృదయ శుద్ధీకరణే ఆ భక్తే ఆ నిజాయితీ ఆ యథార్థతే దేవుణ్ణి ఆకర్షిస్తుంది తప్ప మన ధనగణతులు మన కార్లు మన బంగ్లాలు దేవుణ్ణి ఎప్పుడు ఎన్నడూ కూడా ఆకర్షించజాలవు ఆయన ఆకర్షించబడే ఏంటో మనం గ్రహించుకునే ఆయన రూట్లో మనం వెళ్తే ఆయన పద్ధతిలో మనం కార్యాలు చేయడం ప్రారంభిస్తే ఎంతో బాగుంటుంది మోషేతో దేవుడు అన్నాడు రావయ్యా నేను తీసుకెళ్ళి మరి ఐగుప్తు బానిసత్వం నుంచి ప్రజలు విడిపిస్తానంటే పెద విరిచాడంట మోషే కూడా అయ్యా నాకు నత్తి నాలుగు కలిగిన వాడిని నేనేం వస్తానులేనాడు దేవుడు అన్నాడు నీ నత్తి నాలుగు మాటలతో నాకేం పని నేనుంటాను నీ నోటికి బోరవలేరా అన్నాడంట పేతుని అన్నాడు నా సంఘాన్ని నీకు అప్పగిస్తానంటే ప్రభు 3 సార్లు బొంకినటువంటి వాడిని ఆయన నువ్వంటే ఎవరో తెలియనటువంటి నేను వాడబడతానా అన్నప్పుడు దేవుడు అన్నాడు నువ్వు కాదు నా ఆత్మ నీ పైకి దిగిరాగా నువ్వు శక్తివంతుడు అవుతావు నా ఆత్మే నిన్ను నడిపిస్తుందని చెప్పాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో పేతురు ప్రకటిస్తుండగా ఒక్క దినమునే 3000 మంది రక్షింపబడ్డారంట ఇవి ప్రభు చేసే కార్యాలు దైవజనమ దేవుల్లో నువ్వెంత విలువైన వ్యక్తివో నువ్వు గ్రహించుకో చాలా విషయాల్లో నీలో ఉన్న విలువేంటో నీలో ఉన్న ఆశీర్వాదం ఏంటో నీలో ఉన్న గొప్పతనం ఏంటో నువ్వే గ్రహించుకోకుండా అపోదని సాతాన్ చేస్తూ ఉంటాడు ఎవరు ప్రార్థనల కోసమో నువ్వు చూస్తావు ఎవరు ప్రవచనాల కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు ఎవరో ఏదో చెప్తే నా కొరకు బాగుండనుకుంటున్నావు ఎవరు నీకేమీ చెప్పిన అవసరం నీలోనే ఉంది ఆశీర్వాదం నీలోనే ఉంది దీవెన నువ్వే దేవునికి ఎంతో విలువైన వ్యక్తివి అది నువ్వు గ్రహించుకుంటే చాలు నువ్వు చాలా విచిత్రంగా కనబడొచ్చు నేను చూసిన వారు నీకు అంత టాలెంట్ లేదు నువ్వు బాగా చదువు రాదు నీకు ఎగ్జామ్స్లో నీకు మంచి మార్కులు రావు వాళ్ళకున్నంత తలాంత నీకు లేదు వాళ్ళు బాగా పాటలు పాడతారు నువ్వు పాడలేవు వాళ్ళలాగా నువ్వు ఉద్యోగం చేయటం నీకు రాదు వాళ్ళలాగా తలదూడటం నీకు రాదు భార్య భర్తలు వచ్చారు గొడవ బాబు ఏంటి అసలు మీ ఇద్దరు గొడవలంటే ఏమండి ఆ దారిని వెళ్ళే ప్రతి ఒక్కరిని చూస్తుంది మా భార్య అతనిలాగా ఇన్సర్ట్ చేసుకోవడం నీ మొహానికి రాదంటదంట
అతను ఎంత చక్కగా హెయిర్ స్టైల్ ఎంత బాగుందో ఎంత చక్కగా దువ్వాడు నువ్వు ఉన్నావు ఎందుకు కొబ్బరి నూనె ఎంత రాసి తలకి అడ్డంగా పాపడ తీసి ఓ పక్కకు దువ్వుతావు నీకు అసలు హెయిర్ స్టైల్ చేయడం రానే రాదంటదంట నీకు తల దువ్వుకోవడం రాదు నీకు ఇన్సర్ట్ చేయడం రాదు ఈ రకంగా ప్రతి రోజు ఆమెతో గొడవేనంట ఆ తర్వాత ఇదే నా గొడవలు నువ్వేమన్నా తాగుపోతాడవా తిరిగిపోతాడవా అని అడిగాను అమ్మో పాపమండి అదంటే ఏంటో నాకు తెలియదు పాస్టర్ గారు మరి మీ ఇద్దరు ఎందుకు గొడవలు ఇందుకే వస్తున్నాయండి గొడవలు అప్పుడు అన్నానే నీ విలువేంటో నీ భార్యకి తెలియట్లేదు నాయన అమ్మ ఏంటి ప్రాబ్లం అని అంటే అటు ఇటుగా ఇండైరెక్ట్ గా ఇవే ప్రాబ్లమ్స్ ఆవిడకు కూడా ఆ ఏం చెప్పంటారండి అందరి ముందు ఎలా ఉండాలో మా భర్తకు తెలియదండి అన్నది ఆహా అందరి ముందు ఎలా ఉండాలో నీ భర్తకు తెలియపోయినా నిన్ను ఎలా పోషించాలో నీ భర్తకు తెలుసు నీ పిల్లలకు ఎలా ఆహారం తెచ్చిపెట్టాలో నీ భర్తకు తెలుసు నిన్ను అద్దె కొంపలో ఉంచకుండా నీకంటూ ఒక మంచి ఇల్లును కట్టించాడు అది కూడా ఆయనకి బాగా తెలుసు నీ పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేసి చదివించడము నీ భర్తకు తెలుసు ఇంటికి వచ్చిన తర్వాత వారికి చదువు చెప్పడము నీ భర్తకు తెలుసు ఇంకేం తెలియాలమ్మ నీ భర్తకి అన్నప్పుడు ఆ నోరు అలా తెరిచి ఉంచిపోయింది మూర్ఖురాలు ఇల్లునే పెరికేసుకుంటుంది జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అనవసరమైనటువంటి వ్యర్థమైన సంభాషణలు చేసి నీ భర్త మనసును నొప్పించి ఆయన మనసును విరక్తి పుట్టిస్తే చివరికి బాధపడేది ఏడ్చేది నువ్వే ఎందరుకోలేనటువంటి భాగ్యాన్ని దేవుడు నిన్ను ప్రేమించి నీకిచ్చాడు నీ భర్త తాగుబోతు కాదు సాయంత్రం నిన్ను తన్నట్లేదు కొట్టట్లేదు నిన్ను ఇబ్బంది పెట్టట్లేదు నీ పిల్లల్ని నిన్ను వదిలేసి ఎక్కడికో పారిపోలేదు అన్ని విషయాల్లో బాధ్యత కలిగి ఉన్నాడు ఆయన వస్తుందని నువ్వెవరో మకించపరచడానికి ఆయనకి ఇష్టమైన పద్ధతిలో షట్ చేసుకుంటాడు ఆయనకి ఇష్టమైన ఇదిగా ఆయన తలదూకుంటాడు ఇష్టమైతే వేరే వాళ్ళను కూడా ఆయనలాగా నూనె పెట్టుకుని పాపడు తీసి తలదూకమని చెప్పు మీ హస్బెండ్ వాళ్ళని ఎందుకు ఫాలో అవ్వాలి నీ భర్త తల్లో అటువంటి అన్నం ఉందని నువ్వు చూడు హెయిర్ స్టైల్ ఇటు అటు తిప్పి ఆయన ఎవరిని ఆకర్షించట్లా ఆయన చక్కగా బుద్ధిమంతుడిలాగా కుటుంబస్థు కుటుంబీకుడిగా పద్ధతి కలిగిన వాడిలాగా తన తల దువ్వుల్లో కూడా చూపించేస్తున్నాడు పోక్రి మనిషి కాదు దెయ్యం పారిపోయింది ఆమెలో నుండి మళ్ళీ ఎప్పుడూ వాళ్ళిద్దరు అటువంటి సమస్యల్లోకి వెళ్ళ చక్కగా కలిసిమెలిసి అన్యోన్యంగా సేవ చేసుకుంటున్నారు శుభ్రంగా దేవుని స్తోత్రం కలుగునుగాక మనలో ఉన్నటువంటి ఆ హిడెన్ ట్రెషర్స్ మనలో దేవుడు దాచించినటువంటి తలాంతులు మనలో దేవుడు పెట్టినటువంటి ఆశీర్వాదాలు మనం తెలుసుకోకపోవటం వల్లనే చిక్కులు పట్టే సమస్యల్లో మనం పడిపోతున్నాం ఈవెన్ జంతువుల్లో కూడా దేవుడు కొన్ని తలాంతులు పెట్టి వాటిని కూడా దేవుడు ఆడుకున్నాడంట బైబిల్ గ్రంథంలో కొన్ని పావురాల్ని కొన్ని జంతువులను కూడా దేవుడు తన పక్షముగా ప్రీచర్స్ లాగా వాడుకున్నాడంట నోవాస్ డౌ నోవా యొక్క పావురం కూడా ఒక మంచి సందేశాన్ని తీసుకుని వచ్చింది ఇక్కడ ఆది కాండం 8:11 ద డౌ బ్రాట్ ఏ మెసేజ్ అబౌట్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఈ యొక్క దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఆయన యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక చిగురుట ఆకును తీసుకుని ఆ యొక్క పావురం తీసుకొచ్చి చూపించినప్పుడు నోవాహ్ ఎంతో సంతోషించాడు దేవా నువ్వు ఎంత నమ్మకమైన దేవుడు అయ్యా నన్ను నా కుటుంబాన్ని రక్షణ ఒడిలో తీసుకొచ్చి మేము మరణించకుండా జలములన్నింటినీ కూడా ఎండిపోయే విధంగా చేసి ఆకులు చిగురింపజేసి మరలా నేను నాతో పాటు నా కుటుంబము ఈ ఓడలో ప్రవేశించిన ప్రతి ఒక్క పక్షులు జలచరములు అన్నీ బ్రతకటానికి మా యందు అత్యంత కృప దయచేసిన ఓ ఫెయిత్ఫుల్ గాడ్ నమ్మకమైన దేవానికి స్తోత్రాలని దేవుని స్తుతించాడంట మరొక స్ట్రేంజ్ థింగ్ కూడా మనం చూస్తున్నాం బాలామ్స్ డాంకీ అనగా బాలామును గద్దించినటువంటి గాడిద సంఖ్యాకాండం 22:28 ద డాంకీ బ్రాట్ ఏ మెసేజ్ ఆఫ్ రిబ్యూక్ అనగా గద్దింపు అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది బాలాము దేవుని యొక్క ప్రజలను శపించడానికి తను సిద్ధపరచుకుంటూ గాడిద మీద వెళ్తున్నప్పుడు దేవుని యొక్క దూత ఖడ్గం పట్టుకుని బాలామును చంపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గాడిద ఆ యొక్క స్థితిని చూసి నా యజమానుడా నేను ఎప్పుడైనా నీకు లోబడకుండా ఇలా ఎదురు తిరిగానా నేను ఈ రోజున ఇలా వెనక్కి వెళ్ళిపోతున్నాను ముందుకెళ్ళట్లేదంటే నీ ప్రాణాలు రక్షించడానికి దేవుడు గద్దింపుకు లోబడకపోతే నీ మెడమేం తలుండదు జాగ్రత్త అని చెప్పిందంట గాడిద వెంటనే గాడిద చెప్పిన మాటకి ఆ రిబ్యూక్ చేసి ఆ గద్దించినందుకు తన మనసు మార్చుకుని పశ్చాత్తాపడి మరి ముందుకు వెళ్ళినట్లుగా బాలం మనం చూస్తున్నాం మొదటి రాజుల గ్రంథం 17:6 ఎలైజాస్ రేవెన్స్ ద రేవెన్స్ బ్రాట్ ద మెసేజ్ ఆఫ్ రోమన్స్ 8:28 ఇక్కడ ఏలియా దగ్గరకు వచ్చినటువంటి కాకులు ఒక వర్తమానాన్ని తీసుకొచ్చే ఏలియాకి ఆహారం పెడుతున్నాయంట ప్రతిరోజు వచ్చి దేవుడు వాటికి ఆజ్ఞాపించాడంట ఆజ్ఞాపించినట్లుగా మాంసపు ముక్కలను తీసుకొచ్చి పెడుతూ ఉన్నాయి ఇక్కడ ఒక విషయాన్ని కాకుల ద్వారా మనం గ్రహించుకోవచ్చు దేవుడిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకరంగానే జరుగుతాయి దేవుని బిడ్డలారా ఇంకా మనం గమనించినట్లయితే లూకాసు వార్త 22:60-62 రోస్టర్ బ్రాట్ ఏ మెసేజ్ ఆఫ్ రిపెంటెన్స్ కోడి కుయ్యకు ముందే నువ్వు ముమ్మార్లు బొంకుతావని
దేవాతదేవుడు పేతురుతో చెప్పాడు ఆ కోడి మూడు మార్లు కూసిన వెంటనే ఇక్కడ పేతురు బొంకాడు దేవుడు నాకు తెలియదని ఆ తర్వాత పశ్చాత్తాపపడ్డాడు ఏడ్చాడు అయ్యో కోడి మూమార్లు కూసిందే నా జీవితంలో నేను ఎంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయాను నా తండ్రి సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన ఎవరో తెలియదన్న దౌర్భాగ్యం నేనని పశ్చాత్తాపంతో ఏడ్చి మారుమనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం అపొస్తల కార్యం 12వ అధ్యాయం 23వ వచనం హేరోద్స్ వాంస్ ద వాంస్ బ్రాట్ ఏ మెసేజ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇక్కడ హేరోదు తన పుట్టినరోజును జరుపుకుంటూ తానే గొప్పవాడుగా దైవస్వరూపిగా భావించి గర్వపడుతున్నప్పుడు అతని దేహంలోంచి బతికుండగానే పురుగులు ముక్కుల్లోంచి చెవుల్లోంచి కళ్ళల్లో నుండి పురుగులు పాగటం ప్రారంభించాయి ఇక్కడ జడ్జ్మెంట్ అంటే ఒక వ్యక్తి తను స్థాయి కన్నా అధికంగా గర్వపడినప్పుడు తనని దైవస్వరూపంతో పోల్చుకున్నప్పుడు అది లూసిఫర్ యొక్క స్వభావము అహంకారము గర్వము పడిపోవడానికి ముందు నడుస్తుంది అతను పురుగులు పట్టి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఆ పురుగుల ద్వారా కూడా ఒక సందేశాన్ని అక్కడ అందించాడు దేవుడు ఏంటంటే ఇదిగో మీరు గర్వించి అహంకారులై ఉంటే జడ్జ్మెంట్ తీర్పు అనేది వస్తుంది జాగ్రత్త తీర్పులోకి రాకుండా మీకు మనుషులారా మీరు నెమ్మది కలిగి దేవుడు మీ పైన ఉన్నాడని తెలుసుకొని ఆయన ఆకాశమందు ఉన్నాడు మీరు భూమి మీద ఉన్నారు భూమి మీద ఉన్న మీరు మీ మాటలు కొద్దిగా ఉండాలనే విషయాన్ని ఒక సందేశాన్ని దేవుడు పురుగుల ద్వారా కూడా దేవుడు బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా దేవుని స్వరాన్ని విన్న కాకుల్ని గాడిదల్ని పావురాలను కూడా దేవుడు వాడుకోగలేంది ఆయనకు లోబడితే నిన్ను దేవుడు ఈరోజు నిలబెట్టి నీ జీవితాన్ని మేలుతో నింపడా దైవజనమ నువ్వెంతో విలువైన వ్యక్తివి నీలో ఉన్న ఆత్మ ఎంతో విలువైంది నువ్వు మామూలు వ్యక్తివి కాదు నువ్వు ఈ లోకంలోంచి ప్రత్యేకించబడ్డావు ఉన్నావు నీ యొక్క దర్శనం నీ గురి పరలోక రాజ్యమై ఉన్నది నువ్వు నీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్న వాడికన్నా గొప్పవాడిగా ఉన్నాడు నువ్వు ఒకటి గ్రహించుకోవాలి దేవుని దృష్టికి నువ్వెంతో విలువైన వ్యక్తివి అని నీకు దేవుడిచ్చిన విలువ నీకు ఇవ్వబడినటువంటి ధన్యత నీకు ఇవ్వబడిన ఆధిక్యత ఏంటో నువ్వు గ్రహించుకొని నీ సమయాలు నీ కాలగతులు నువ్వు చక్కగా సద్వినియోగపరుచుకున్నట్లయితే దేవుని యొక్క మహత్యముతో కూడిన శక్తివంతమైన కార్యాలు నీ జీవితంలో కూడా నువ్వు చూడగలుగుతావు అటువంటి వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతారు గొప్ప కార్యాలని వారు తలపెట్టగలుగుతారు దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా వారు నెరవేర్చగలుగుతారు అటువంటి వారిలో నువ్వు ఒకటిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం నేనేం చేయగలనని అనుకోవద్దు నీ ద్వారా శక్తి లేని వారి ద్వారా బలహీనుల ద్వారా బలమైన కార్యములు చేసే దేవుడు మన దేవుడు బలమైన కార్యములు చేసి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో సమాజంలోనూ సంఘంలోనూ దేవుని దృష్టిలో కూడా ఒక ఉన్నతమైన స్థానంలో దేవాతదేవుడు నిలబెట్టి నీకు ఇవ్వాల్సిన కృపనిచ్చి నిన్ను బలపరిచి వాడుకుంటారంటున్నాడు ఈ పరిశుద్ధ వాక్కులు ఆ దేవాతదేవుడు మీ హృదయంలో స్థిరపరిచి మిమ్మల్ని ఫలింపజేసి దీవించునుగాక ప్రార్థన చేద్దాం ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో ఆయనకు ముఖాముఖిగా నిలబడటమే దేవుని బిడ్డలారా ఆయనతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు కన్నీరు కాచుట నేను చూచి తిని నువ్వు ప్రార్థించుట నేను ఆలకించి తిని నువ్వు అత్యాశక్తితో మొరపెట్టిన మొరలు నేను విన్నాను అని నీ దేవుడు నీతో చెప్పాలి తప్పకుండా ఆయన నీతో చెప్తాడు తప్పకుండా ఆయన నీతో మాట్లాడతాడు తప్పకుండా నీ అక్కర్ల అవసరాలు తీరుస్తాడు ఆయన గొప్ప దేవుడు కృపగల దేవుడు దేవామి స్తోత్రములు నాయన పరిశుద్ధుడా మీకే స్తోత్రములయ్యా కృపగలిన వాడా మీ నామాన్ని కనపరుస్తున్నాను సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రములయ్యా థ్యాంక్ యూ జీసస్ అయ్యా ప్రతి విధమైన రోగం ప్రతి విధమైన వ్యాధి ప్రతి విధమైన చీకటి అపవిత్ర ఆత్మలు బంధించుడేస్తున్నామము ఆగిపోయిన శుభకార్యములు జరిగించడం ఆయన నీ ప్రజలు చేయలేకపోతున్న కార్యాలు వారి ద్వారానే చేయించండి డాడీ నీ ప్రజలను శక్తిమంతులుగా నిలబెట్టండి బలవంతులుగా నిలబెట్టండి నువ్వు అనుగ్రహించే నీ దీవెనలతో వారు ముందుకు సాగిపోయే శక్తిని ప్రసాదించండి దీవించమని క్రీస్తే సునామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం మా ప్రియ తండ్రి ఆమేన్ ఆమేన్.